నల్ల తామర పురుగులు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి మరియు ఏ ఔషధం కూడా ఎక్కువ కాలం పనిచేస్తుందని చూపబడలేదు. దీనిని నివారించడానికి రైతులు ఎవరికి తోచిన వాళ్ళ ఐడియాలు ఉపయోగిస్తున్నారు. నేను చూసిన ఒక ఐడియా నేను చెప్తా. మీరు 4x6 అడుగుల నీలం రంగు పాలిథిన్ కాగితాన్ని తీసుకొని దానికి గ్రీజ్ రాసి మొక్కలకు తేలికగా తాకేలా రెండు వైపులా పట్టుకొని పొలంలో నడవాలి. ఈ త్రిప్స్ అన్నీ నీలిరంగు పాలిథిన్ కవర్కు అతికించబడతాయి. మీరు దీనివల్ల చాలా వరకు నల్లతామర పురుగులను కంట్రోల్ చేయొచ్చు. దీని ద్వారా మీరు త్రిప్స్ సంఖ్యను తగ్గించవచ్చు. దాంతోపాటు నీలిరంగు జిగురు అట్టలను కూడా పొలం మధ్యలో పెట్టినట్టయితే చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. దాంతోపాటు మీరు సోలార్ ట్రాప్ అని వినే ఉంటారు. మీ పొలంలో పెట్టినట్టయితే ఇది సాయంకాలం నుంచి ఇది లైట్ ఆన్ అవుతుంది. ఆ లైట్కు త్రిప్స్ అన్ని రకాల ఎగిరే దోమలు పురుగులన్నీ అట్రాక్ట్ అయ్యి ఆ నీళ్ళలో పడి చనిపోతాయి. దీని ద్వారా కూడా మీరు చాలా వరకు త్రిప్స్ సంఖ్యను తగ్గించవచ్చు. మీరు దీనిని రసాయనాలు ఉపయోగించి ఎలా నివారించాలో చూద్దాం. అందరికీ తెలిసిందే ఫిప్రోనిల్ 5.0 SC. నేను ఇక్కడ ఫార్ములైజేషన్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇమిడాక్లోప్రిడ్ 17.8 SL, మూడోది అసిటామిప్రిడ్ 2.0 SP, సైనాంట్రానిలి ప్రోల్ 10.26 OD, బెనివియా వాళ్ళది. ఇలాంటి మందులను మీరు మార్చి మార్చి కొట్టినట్టయితే చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు వీటితో పాటు వేప నూనెను కూడా స్ప్రే చేసుకోండి.